हेलो फ्रेंड्स, वेलकम टू प्रॉफिट स्मार्ट यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो में हम इंडियन स्टॉक मार्केट्स ने नेक्स्ट वीक इंपैक्ट चेयबोये मेजर थीम्स एंटो चूद्दाम, अलागे इंडियन स्टॉक मार्केट्स नेक्स्ट वीक ए वाइपु ट्रैवल चेसे अवकाशालु उन्नाय अने विषयालु टेक्निकल गा एनालाइज चेयडानिकि प्रयत्निद्दाम। ओके फ्रेंड्स, दानिकंटे मुंदु इंडियन स्टॉक मार्केट्स लो लास्ट वीक ओकसारी एं जरिगिंदो चूद्दाम। इंडियन स्टॉक मार्केट लास्ट 5 सेशन्स चूसिनट्लयिते एक्सेप्ट मंडे रेस्ट ऑल द डेज कूडा मनकु ओक नेगटिव टेरिटरी लो क्लोज अवडं चूस्तुन्नाम। सो मोस्ट अवेटेड करेक्शन ला कनिपिस्तुंदि लास्ट वीक ओवरऑल गा। अंड टेक्निकल गा कूडा मात्लाडुकुंटे मनकु वीक्ली चार्ट्स लो बेरिश एंगल्फिंग पैटर्न कनिपिस्तुंदि। सो इदि फर्दर करेक्शन ने रिप्रजेंट चेस्तुंदा लेदा मार्केट्स ఎంతవరకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేవి మనం లేటర్ పార్ట్ ఆఫ్ అనాలసిస్ లో చూద్దాం। అయితే లాస్ట్ 4 సెషన్స్ కంటిన్యూస్ గా ఫాలో అవడానికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే మనం డిస్పైట్ స్ట్రాంగ్ ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ మార్కెట్స్ కరెక్ట్ అవడం చూసాం। సో దీనికి గల కారణం ఏంటంటే వాల్యుయేషన్స్ కాస్త స్ట్రెచ్డ్ గా కనిపిస్తున్నాయి అండ్ దాంతో పాటు ग्लोबल मार्केट्स लो कोड़ा स्ट्रांग रैली चूसा मनो ये मध्य कालंलो। सो ग्लोबल मार्केट्स लो कोड़ा कास्त प्रॉफिट बुकिंग जरूरत उंडडं कोड़ा मन मार्केट्स लो कोंचेम प्रॉफिट बुकिंग जरगडानिकी कारणं अनि चेप्पुकोवच्चु। सो वैल्यूएशन स्ट्रेच्ड गा उंडडं ओक रीजन अयिते जस्ट अहेड ऑफ एफएनओ एक्सपायरी इन्वेस्टर्स कास्त कॉशियस गा कनिपिस्तुन्नारु, पोजीशन्स कास्त कट चेसुकुन्नट्टु कनिपिस्तुंदि। అయితే ప్రధానంగా ఇండెక్సెస్ విషయానికి వస్తే PSU బ్యాంక్ ఇండెక్స్ మాత్రం 10.7% లాపడి బిగ్గెస్ట్ గెయినర్ గా ఉంది, ఫాలోడ్ బై ఎనర్జీ ఇండెక్స్ 5.2%, మెటల్ ఇండెక్స్ 1.9% దాకా లాపడ్డాయి। ఇక నష్టపోయిన ఇండెక్సెస్ విషయానికి వస్తే ఫార్మా ఇండెక్స్ 3.4% నష్టపోయి బిగ్గెస్ట్ లూజర్ గా ఉంది, ఫాలోడ్ బై ఆటో ఇండెక్స్ 3.4%, ఐటీ ఇండెక్స్ 2.3% అండ్ ఎఫ్ఎంసీజీ 1.7% దాకా నష్టపోయాయి। సో ఓవరాల్ గా PSU బ్యాంక్స్ ర్యాలీ అవడానికి కారణాలు మనం కంటిన్యూస్ గా డిస్కస్ చేసుకుంటూనే వస్తున్నాం। ప్రైవేటైజేషన్ హోప్స్ తో PSU బ్యాంక్స్ అన్ని కూడా వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబర్చాయి అండ్ కొన్ని బ్యాంక్స్ అయితే విత్ ఇన్ 3 సెషన్స్ లో మోర్ దెన్ 60% కూడా గెయిన్ అవడం చూసాం। సో వెరీ స్ట్రాంగ్ ర్యాలీ చూసాం PSU బ్యాంక్స్ లో ఓవరాల్ గా, బట్ ఫ్రైడే మాత్రం క్లోజింగ్ సమయానికి PSU బ్యాంక్స్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి। సో దానికి గల కారణం కూడా డిస్కస్ చేసుకున్నాం। సో కంటిన్యూస్ ర్యాలీ తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది PSU బ్యాంక్ సెగ్మెంట్ వచ్చేసరికి। అయితే నెక్స్ట్ వీక్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ని ఏ థీమ్స్ డ్రైవ్ చేయబోతున్నాయి అనే విషయాలు చూద్దాం ఫ్రెండ్స్। సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన FII ఫ్లోస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్। లాస్ట్ 4 సెషన్స్ నుంచి మార్కెట్స్ కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతుందని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నాం కదా, బట్ FII ఫ్లోస్ చూసినట్లయితే లాస్ట్ 4 సెషన్స్ కూడా కంటిన్యూస్ గా ఇన్ఫ్లోనే చూస్తూ వచ్చాం, ఇన్క్లూడింగ్ ఫ్రైడే। ఫ్రైడే నిఫ్టీ సైక్లోజికల్ 15000 మార్క్ బిలో క్లోజ్ అవడం కూడా చూసాం, బట్ దెన్ FIIస్ మాత్రం 119 క్రోర్స్ దాకా బై చేశారు। సో FIIస్ నుంచి మాత్రం కంటిన్యూస్ ఇన్ఫ్లోస్ ఏ చూస్తున్నాం। సో FIIస్ సపోర్ట్ ఉన్నంత వరకు మార్కెట్స్ లో కరెక్షన్ వచ్చినప్పటికి మార్కెట్స్ హైయర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి। సో లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అయితే కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే FIIస్ అంత ఈజీగా గివ్ అప్ చేయరు అండ్ FIIస్ నుంచి కరెక్షన్ స్టార్ట్ అయితే మాత్రం డెఫినెట్ గా మోర్ కరెక్షన్ మనం చూడొచ్చు। సో FIIస్ డ్రైవ్ చేస్తున్నంత వరకు మార్కెట్స్ లో ఎవ్రీ డిప్ లుక్స్ టు బి ఏ బై అని చెప్తాం మనం, యాజ్ లాంగ్ యాజ్ FIIస్ స్టేస్ బులిష్ ఆన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్। ఇక మంత్లీ వైస్ ఫిగర్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఫిబ్రవరిలో లాస్ట్ 3 వీక్స్ లో 23875 క్రోర్స్ దాకా ఇన్వెస్ట్ చేశారు అండ్ స్టిల్ వన్ మోర్ వీక్ టు గో ఫర్ ఫిబ్రవరి। సో వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ అయితే చూస్తున్నాం మంత్లీలో, ఆల్రెడీ వెరీ మోర్ దెన్ 23000 క్రోర్స్, క్లోజ్ టు 24000 క్రోర్స్ ఆల్రెడీ ఫిబ్రవరిలో ఇన్వెస్ట్ చేయడం చూస్తున్నాం। సో ఓవరాల్ గా ఇయర్లీ నంబర్స్ చూసుకున్నట్లయితే 2021 లో జస్ట్ విత్ ఇన్ 2 మంత్స్ ఏ 32855 క్రోర్స్ దాకా ఇన్వెస్ట్ చేశారు। లాస్ట్ ఇయర్ నంబర్స్ తో ఈ నంబర్స్ ఆల్మోస్ట్ 50% అని చెప్పుకోవచ్చు మనం। సో లాస్ట్ ఇయర్ మనం ఓవరాల్ గా 64380 క్రోర్స్ దాకా చూసాం అప్రాక్సిమేట్ గా। సో ఈ ఇయర్ ఆల్రెడీ 32855 క్రోర్స్ దాకా ఇన్ఫ్లోస్ అవడం చూస్తున్నాం। సో వెరీ స్ట్రాంగ్ లిక్విడిటీ అయితే ఉంది మార్కెట్ లో అండ్ లిక్విడిటీ డ్రివెన్ బై FIIస్ అని చెప్పుకోవచ్చు। అయితే ఇప్పుడు FII ఫండ్స్ ఎప్పుడు ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ FIIస్ ఎప్పుడు అవుట్ ఫ్లోస్ మొదలవచ్చు అంటే ఓవరాల్ గా గ్లోబల్లీ చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్మోస్ట్ జీరో దగ్గర ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ ఎకానమీస్ లో। ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఫియర్స్ కారణంగా గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేయడం మొదలు పెడతాయో అప్పుడు ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంత అట్రాక్టివ్ గా ఉండకపోవచ్చు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కి। ఆ కేసులో మాత్రం FIIస్ నుంచి కాస్త పుల్ బ్యాక్ చూసే అవకాశాలు ఉన్నాయి। సో గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్ పాలసీ అనేది డెఫినెట్ గా FII ఇన్ఫ్లోస్ ని ఇంపాక్ట్ చేస్తుంది। సో గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ తీసుకునే డిసిషన్స్ కూడా మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది। సో ఫెడ్ కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కానివ్వండి, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కానివ్వండి, సో ఈ మేజర్ అడ్వాన్స్ ఎకానమీస్ సెంట్రల్ బ్యాంక్ పాలసీస్ ని కీన్ గా అబ్జర్వ్ చేయడం హైలీ సజెస్టెడ్। నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే మనకి ఫిబ్రవరి FNO సిరీస్ ఈ థర్స్డే ఎక్స్పైరీ కాబోతుంది। సో డెఫినెట్ గా నెక్స్ట్ వీక్ ఒక హ్యూజ్ వాలటైల్ గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ వెరీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొన్నిసార్లు చూడొచ్చు మనం। లాంగ్ సైడ్ పొజిషన్స్ రోల్ ఓవర్ చేస్తున్నారా, షార్ట్ సైడ్ పొజిషన్ రోల్ ఓవర్ చేస్తున్నారా అనేది చాలా కీలకంగా మారబోతుంది।
నియర్ టర్మ్ డైరెక్షన్ కోసం. సో ఈ వీక్ అయితే ఎఫ్ అండ్ ఓలో వెరీ ప్యాక్డ్ యాక్షన్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఎఫ్ అండ్ ఓలో ట్రేడ్ చేస్తున్నారో వితౌట్ స్టాప్ అయితే ట్రేడ్ చేయొద్దు ఫ్రెండ్స్. అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా టైం డికేని కన్సిడర్ చేస్తూ ట్రేడ్ చేయడం హైలీ సజెస్టెడ్. ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గర పడుతున్న కలిసి మనకి ఆప్షన్స్ టైం డికే చాలా క్విక్ గా జరుగుతూ ఉంటుంది. సో సెల్ సైడ్ ఉండే వాళ్ళకు పర్లేదు, కానీ బై సైడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అంతగా కలిసి రాకపోవచ్చు అన్లెస్ మార్కెట్ ఈజ్ రియల్లీ ట్రెండింగ్. సో మార్కెట్ ట్రెండింగ్ లో ఉంటే తప్పితే డెఫినెట్ గా ఆప్షన్స్ బయింగ్ సైడ్ మాత్రం వెళ్ళదు. ఈవెన్ వెళ్ళినా కూడా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుంటూ చాలా డిసిప్లిన్ గా ట్రేడ్ చేయడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే మనకి మ్యాక్రో ఎకనామిక్ డేటా పరంగా జీడిపి నెంబర్స్ ఈ వీక్ రిలీజ్ కాబోతున్నాయి ఫ్రెండ్స్. సో Q4 జీడిపి నెంబర్స్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి, ఎందుకంటే లాస్ట్ 2 quarters లో కూడా నెంబర్స్ మనకి నెగటివ్ టెరిటరీలో కనిపించే వెరీ షార్ప్ డిక్లైన్ చేసాం Q2 అండ్ Q3 లో. Q2 లో -23.9% చూసాం అండ్ Q3 లో -7.5% చూసాం. సో డిసెంబర్ ఎండింగ్ క్వార్టర్ ఆర్ Q4 కి నంబర్స్ పాజిటివ్ గా టర్న్ అవ్వబోతున్నాయని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ఎకనమిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో డేటా ఎలా ఉండబోతుంది అండ్ నిజంగానే ఎకనమిక్ లో ఆ సైన్ ఆఫ్ రికవరీ కనిపిస్తుందా లేదా అనేది మనకి డేటా నుంచి అర్థమయ్యే పరిస్థితులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తాయి అండ్ ఓవరాల్ గా సెంటిమెంట్ కూడా ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో జీడిపి నెంబర్స్ విల్ బి అబ్సల్యూట్లీ ఇన్ ఫోకస్ అండ్ యాన్యువల్ ఎస్టిమేట్ నెంబర్స్ కూడా ఈసారి రిలీజ్ కాబోతున్నాయి. సో వెరీ క్లీన్ గా మార్కెట్ వర్గాలు అయితే జీడిపి నెంబర్స్ ని అబ్జర్వ్ చేస్తాయి అండ్ నియర్ టర్మ్ మార్కెట్ డైరెక్షన్ కూడా ఈ జీడిపి నెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే Q3 ఎర్నింగ్ సీజన్ ఆల్మోస్ట్ కమింగ్ టు ఎన్ ఎండ్ ఫ్రెండ్స్. మనం January 8th TCS ఎప్పుడైతే రిజల్ట్స్ అనౌన్స్ చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి కూడా వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్ చూసాం. దాంతోపాటు స్టాక్ మార్కెట్స్ లో కూడా ఒక నూతన ఉత్తేజం కనిపించింది అండ్ ఇండెసెస్ అయితే రికార్డ్ హైస్ కి పరుగులు తీస్తూనే కనిపించాయి. నిఫ్టీ more than 15,000 మార్క్ క్రాస్ అవడం చూసాం. సెన్సెక్స్ 52,000 మార్క్ కూడా క్రాస్ అయింది. సో వెరీ స్ట్రాంగ్ Q3 ఎర్నింగ్స్ సీజన్ అయితే చూసాం అండ్ ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా చూసాం. సో కాస్త టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయి మార్కెట్స్ ఈ రిజల్ట్స్ డైజెస్ట్ చేయడం కోసం. సో వెరీ గుడ్ రిజల్ట్ సీజన్ కమింగ్ టు ఎన్ ఎండ్ కాబట్టి మోర్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మీద మార్కెట్ వాలటిలిటీ గోయింగ్ అహెడ్ డిపెండ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాస్ట్ 4 sessions నుంచి కూడా నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అవడం చూస్తున్నాం అండ్ నిఫ్టీ అయితే సైకలాజికల్ 15,000 మార్క్ బిలో కూడా క్లోజ్ అయింది ఫ్రైడే. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది అండ్ మార్కెట్స్ ఫర్దర్ గా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనే విషయాలు ఈ సెక్షన్ లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ మనం చాలా క్లియర్ గా చూడొచ్చు మార్కెట్ లో వాలటిలిటీ హ్యూజ్ గా కనిపించింది అండ్ ఓవరాల్ రేంజ్ ఆఫ్ ద మార్కెట్ కూడా చాలా హ్యూజ్ గానే ఉంది. సో 14,898 నుంచి 15,432 లెవెల్స్ వరకు మార్కెట్ ఆసిలేట్ అవడం చూసాం అండ్ టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఆర్ అవుట్ సైడ్ డే ప్యాటర్న్ అంటాం టెక్నికల్ గా. సో ఇది ఒక కరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది ఆర్ హైయర్ లెవెల్స్ లో మార్కెట్ ఫెయిల్ అవడాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో కాషియస్ అవుట్లుక్ ని రిప్రజెంట్ చేస్తుంది ఈ కైండ్ ఆఫ్ క్యాండిల్ ప్యాటర్న్ అండ్ గోయింగ్ అహెడ్ ఇన్ టు నెక్స్ట్ వీక్ 14,898 అనేది క్రూషియల్ సపోర్ట్ అవుతుంది. సో ఈ వీక్ లో ఏదైతే ఉందో ఆ లో ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా కూడా నిఫ్టీలో మనం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి మైన్యూట్ డీటెయిల్స్ చూసినట్లయితే కీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. 15,000 మనం సైకలాజికల్ సపోర్ట్ అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఆ లెవెల్ ని బ్రేక్ చేయడం కూడా చూసాం. సో గోయింగ్ ఫార్వర్డ్ 14,870 అనేది మేజర్ సపోర్ట్ గా చెప్తాం. 14,870 కూడా బ్రేక్ చేస్తే 14,750 లెవెల్స్ వరకు కూడా నిఫ్టీ స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అలాగే ఆన్ ద హైయర్ సైడ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 15,100 లెవెల్స్ దగ్గర గమనిస్తున్నాం. 15,100 లెవెల్ ని బ్రేక్ చేసి అట్లీస్ట్ 1 session క్లోజ్ అవ్వగలిగితేనే నిఫ్టీలో బులిష్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్ ద వే 15,250 లెవెల్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో కాస్త క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం బెటర్ అండ్ వాలటిలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో అండ్ రోల్ ఓవర్స్ కూడా జరుగుతాయి. పొజిషన్స్ లో హ్యూజ్ వైండింగ్ అండ్ అన్వైండింగ్ జరుగుతుంది. సో దానివల్ల మార్కెట్ లో వాలటిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా కాషియస్ గా ట్రేడ్ చేయడం బెటర్ అని హైలీ సజెస్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్ తో కలుద్దాం. అంటిల్ దెన్ హావ్ గుడ్ టైం. థ్యాంక్ యూ.